నాంపల్లి కోర్టులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నారు. నిన్న ఉమామహేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణలో ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు వెలుగుచూస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు ఉమామహేశ్వరరావు చుక్కలు చూపించేవాడు. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఉమామహేశ్వరరావుపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటుపడింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా మార్చి ఉమామహేశ్వరరావు లక్షలు కాజేశాడు. ఎన్ఆర్ఐని సైతం బెదిరించి డబ్బులు దండుకున్నాడు. 50 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నగదుని అత్తమామల ఇంట్లో ఉంచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లావాదేవీల లెక్కల్ని ట్యాబ్లో సేవ్ చేసుకున్నాడు ఉమామహేశ్వరరావు. వాడు మామూలు పోలీసోడు కాదు, దోపిడీ దొంగలకే దొంగ. అవును, మీరు విన్నది నిజమే. దోపిడీ దొంగ దోచుకుంటే ఒకేసారి ఒంటిపైనవి దోచుకుంటాడు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో రౌడీ కంటే రూడ్గా ప్రవర్తిస్తాడు. డబ్బులు ఇస్తే కేసుని ఎటు నుంచి ఎటువైపైనా ఇట్టే తిప్పేస్తాడు. వందల మంది బాధితుల బాధలు వాడికి గుర్తుకు రావు. మోసపోయిన వారి పట్ల సానుభూతి అస్సలే ఉండదు. కేసు మొదట్లో నిజాయితీ ఆఫీసర్గా నటిస్తూ రోజులు గడిచే కొద్దీ స్టేషన్లో కూర్చోబెడతాడు. ఇంతకీ ఘరానా దోపిడీ దొంగ అవతారం ఎత్తిన ఆ పోలీస్ ఎవరు? అతని అవినీతి చరిత్ర ఏంటో ఈ స్టోరీ చూస్తే మీకే తెలిసిపోతుంది. పోలీసు శాఖకే మచ్చ తెస్తున్న కేటుగాడు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. చేతిలో డబ్బుల కట్టెలు పడేంత వరకు చిత్రహింసలు. ఈ ఫోటోలో ఎంతో అమాయకంగా కనిపిస్తున్న వీడే ఆ కేటుగాడు. పైకి అమాయకంగా కనిపిస్తున్నా లోపలంతా నాటే. తన దగ్గరకు కేసు వస్తే చాలు, పంట పండినట్లే. కేసు సంగతి దేవుడెరుగు, అంతా నా ఇష్టం అన్నట్లు ప్రవర్తిస్తాడు. సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఆయన గారి అవినీతి లీలలు చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. డబ్బులు ముట్టేంతవరకు ఓ లెక్క, డబ్బు ముట్టిన తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఉంటుంది మనోడి వ్యవహారం. డబ్బులు ముట్టిన తర్వాత కేసును ఎందుకు పనికిరాకుండా చేస్తూ ఛార్జిషీట్లు వేస్తాడు. నిందితులు తప్పించుకునేందుకు వీలుగా సెక్షన్స్ మారుస్తాడు. బాధితులు ఎంత బ్రతిమలాడినా వారినే నిందితులంటూ బెదిరిస్తాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. సెటిల్మెంట్స్ చేస్తానని క్లబ్బుల్లో కూర్చోపెట్టి ప్రైవేటుగా కమిషన్స్ తీసుకుని రాజీ కుదర్చడంలో దిట్టగా మారిపోయాడు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నాడు. అయితే సాహితీ ఇన్ఫ్రా కేసును ముందుకు సాగకుండా ఉమామహేశ్వరరావు నీరుగార్చుతున్నాడు. సాహితీలోనూ మింగేయడమే పనిగా ఉమా పెట్టుకున్నాడు. 1200 కోట్ల రూపాయల విలువైన స్కామ్లో మొత్తం 3500 మంది బాధితులుండగా 15 మంది డైరెక్టర్స్ ఉన్నారు. 2 ఏళ్లుగా సీసీఎస్లో కేసు కొనసాగుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అందుకు ఈ ఏసీపీ ఉమామహేశ్వరరావు వ్యవహారమే నిదర్శనం. లక్ష్మీనారాయణ వద్ద డబ్బులు తీసుకుని కేసును నీరుగార్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మిగతా డైరెక్టర్స్ని పైసల కోసం ఊపిరి సడలకుండా నోటీసులపై నోటీసులు పంపిస్తున్నాడట. విచారణ చేసి ఏమైనా సాధించాడా అంటే తన అక్రమ సంపాదనను పోగు చేసుకున్నాడు. తాజాగా ఓ చార్టెడ్ అకౌంటెంట్తో కలిసి సెటిల్మెంట్స్ చేసేందుకు పూనుకున్నాడని బాధితులు చెప్తున్నారు. అంతే.
అంతేకాదు, గతంలోనూ ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశాడు. ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో కూడా ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యాడు. డబల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలున్నాయి. ఇబ్రహీంపట్నంలో పనిచేసినప్పుడు మరో రియల్ ఎస్టేట్ సంస్థ కేసును కూడా డీల్ చేసే బాధ్యతను భుజానెత్తుకుని అందిన కాడికి దండుకున్నాడు. సమూహ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఇబ్రహీంపట్నంలో మోసాలకు పాల్పడుతుంది. అందుకు సెటిల్మెంట్ల పేరుతో 50 కోట్ల ఆర్థిక లావాదేవీలు కూడా చేశారు. అయితే ఆ కేసు డీల్ చేసిన ఏసీపీతో ఉమామహేశ్వరరావు చేతులు కలిపి దందాను కొనసాగించారు. నిందితుల వద్ద డబ్బులు తీసుకుని 4-5 రోజుల్లోనే బెయిల్ వచ్చేలా ప్లాన్ చేయడం ఈయనకు అలవాటుగా మారింది. 100 కేసుల్లో సెటిల్మెంట్స్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఇలా 50 లక్షల కంటే ఎక్కువ ఫ్రాడ్ చేసినటువంటి కేసులు సీసీఎస్కి రావడంతో ఏసీపీగా ఉన్న ఉమామహేశ్వరరావు పంట పండింది. దీంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశోక్ నగర్లోని ఆయన ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల దాడులు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉమామహేశ్వరరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్లో 6 చోట్ల, ఇతర ప్రాంతాల్లో 4 చోట్ల దాడులు చేశారు. ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆయనకున్న స్థిరాచరాస్తులు, అప్పుల వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. తనిఖీల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు, బంగారం, వెండి, వివిధ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలు, ఇళ్ల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలానే సర్వీస్ రికార్డ్స్, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అయితే ఉమామహేశ్వరరావును సర్వీసులో ఇప్పటి వరకు 3 సార్లు సస్పెండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే మరోసారి సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ కార్యాలయం